వానలే వానలు, ఒకటి రెండు చోట్ల కాదు. ఒకవైపు భారీ వర్షాలు ఉత్తర భారతదేశాన్ని హళ్లెత్తిస్తుంటే మరోవైపు ఇటు తెలుగు రాష్ట్రాల్లో గడగడలాడిస్తున్నాయి. ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టి వర్షాలు రాష్ట్రాలని అతలాకుతలం చేశాయి. కొద్ది గంటల వ్యవధిలోనే కుండపోత కురవడంతో పలుచోట్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలోనే 8 ప్రాంతాల్లో ఏకంగా 40 నుంచి 52 సెంటీమీటర్ల వర్షం కురవడం సరికొత్త రికార్డ్ అని వాతావరణ శాఖ తెలిపింది. ఎక్కడైనా ఒక రోజులో 20 సెంటీమీటర్లకు పైగా కురిస్తే కుంభవృష్టిగా పరిగణిస్తారు. కానీ పలు జిల్లాల్లో అంతకు మించి కురిసే వరదలు పోటెత్తడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉమ్మడి, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తీవ్ర ప్రభావం ఉంది. శనివారం ఉదయం 8:30 నుంచి ఆదివారం ఉదయం 8:30 గంటల వరకు అత్యధికంగా 24 గంటల్లో ఖమ్మం జిల్లా కాకరవాయిలో 52.19 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 45.65 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ రెండింటితో పాటు ఇంకా సూర్యాపేట, భద్రాద్రి, ములుగు, వరంగల్, జనగామ, యాదాద్రి జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఒకరోజు అత్యధిక వర్షపాతం జయశంకర్ జిల్లా చిట్యాల్లో 2023 జూలై 27న 62, ములుగు జిల్లా అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా పేరూరులో 2013 జూలై 19న 58.1 సెంటీమీటర్, ఇదే జిల్లా వాజేడ్లో అదే రోజున 51.7 సెంటీమీటర్లుగా వరుసగా తొలి 3 స్థానాల రికార్డులున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా 52.19 సెంటీమీటర్లతో కాకరావాయిది 3వ స్థానమైంది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 30 సంవత్సరాల తర్వాత అత్యధిక వర్షం నమోదైంది. ఈ వర్షం దెబ్బతో విజయవాడ నగరం అంతా వరద నీటితో మునిగిపోయింది. లక్షలాది జనజీవనం అతలాకుతలమైంది. విజయవాడ దుఃఖదాయిని బుడమేరు నగరంపై వర్షం విరుచుకుపడింది. అతి భారీ వర్షాలకు తోడు బుడమేరు పొంగడంతో బెజవాడ నగరవాసులు ఉనికిపోయారు. శనివారం అర్ధరాత్రి నుంచి బుడమేరుకు నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలు వరద గుప్పిటి చిక్కుకున్నాయి. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు నగరం నీట మునిగింది. బుడమేరు పొంగడంతో పరిస్థితి మరింత దిగజారింది. దాదాపు 2.76 లక్షల మంది ఆహారం, తాగునీరు లేక అల్లాడుతున్నారు. వారి ఇళ్లన్నీ 6 అడుగుల మేర నీటిలో మునిగిపోయాయి. ముందస్తుగా భారీ వర్ష సమాచారం ఉన్నా అధికార యంత్రాంగం సమర్థంగా వ్యవహరించలేదు. అనుకున్న విధంగా సహాయ చర్యలు చేపట్టలేకపోయింది. ఇంత వరద వస్తుందని అంచనా వేయకపోవడంతో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. దీంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సింగనగర్ ప్రాంతంలో ఆయన పడవలో పర్యటించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు వచ్చి అక్కడే మకాం వేయాల్సి వచ్చింది. బుడమేరు ముంపు సమస్య ఇప్పటిది కాదు. దీన్ని నిర్లక్ష్యం చేసిన పాపం ఇప్పుడు నగరాన్ని ముంచెత్తింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.